జగన్మోహన్ రెడ్డి సార్ మేమందరం కూడా నీ అభిమానులం ఎనభై ఐదు పర్సెంట్ మన సర్పంచ్లు ఉన్నారు ఈ రోజు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి నీ ఫోటో కల్పిసి చెప్పమని చెప్తున్నావు అధికారులు గాని మన ఎమ్మెల్యే గాని మండల జప్పిచేసి ఎంపీలు గాని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా పైన చెప్తుండ్రే గానీ లోపల మాత్రం ఇక్కడ లేడీస్ సుందర లేకపోతే ఆ పదాలు కూడా నేను చెప్పేవాన్ని రకరకాలుగా నిన్ను తిట్టుకుంటూ ఆరు పోసుకుంటూ రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు మీ దృష్టికి వస్తున్నాయో రాలేదు తెలియదు రెండు సంవత్సరాలు సర్పంచ్ అయ్యి మూడో సంవత్సరం అయినా కూడా మేము వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎందుకు అయ్యాము దొంగలాగా పక్క వెళ్ళిపోవాలన్నా లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి మేము సర్పంచడం అయ్యామని చెప్పుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ అయ్యామని చెప్పుకుంటే మాకు చిక్కుచోటుగా ఉంది ఇప్పుడు మన పార్టీలో ఎనభై ఐదు పర్సెంట్ సర్పంచ్ ఉండి కూడా ఏమి ఎక్కడ కూడా ఏ విలేజ్ లో కూడా ఏ సర్పంచ్ కూడా డబ్బులు ఖర్చులు పెట్టి పంచాయతీ కోసం నీళ్లకు గీసింగ్ బోర్డర్ కు వీధి లైట్లకు రకరకాల పనుల అంటే కూడా వాళ్ళ జోవిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పంచాయతీ ఈ రోజు రకరకాల ముప్పై వేలు ముప్పై లక్షలు నాలుగు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కూడా ఖర్చు పెట్టారు పంచాయతీకి బిల్లులు రాక కూడా కట్టారు కొందరు కొందరు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పేసి సచివాలయం రైతు భరోసా హాస్పిటల్ రకరకాలుగా బిల్లులు కట్టాము కానీ వాళ్ళు కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలన్నా లేకపోతే పిల్లలను తాకట్టు పెట్టి తెచ్చినా కూడా అయ్యి అప్పుడు ఈ రోజు పరిస్థితి లేము మనం వైఎస్ఆర్ పార్టీ రావాలా అనుకుంటున్నావా లేకపోతే ఇందరితో భూసాపం కావాలని చెప్పేసి అనుకుంటున్నావా వైఎస్ఆర్ పార్టీ నిజంగా నిజాయితీగా మేమందరం నీకు ఓట్లేసి నీకు యాభై నూట యాభై సీటుకి మేము తెచ్చినామంటే మా అందరూ బదులు నువ్వు అర్థం చేసుకోవాలా మమ్మల్ని ఈ రోజు రెండున్నర సంవత్సరం కావలసి ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ మీటింగ్లో కూడా సర్పంచులు ఉన్నారా లేదా అని కూడా నువ్వు కనీసం నీ కూడా మాట రాలేదే మేము ఎందుకు వేసాము ఇట్లా చెప్పు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మేము చేసినామని కొట్టుకోవాలి ఇట్లా ఇట్లా చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి సార్ నీకు ఓష చేసినందుకు మేమందరం ఎట్లా సర్పంచ్ అందరం చెప్పు కొట్టుకోవాలన్నా లేదా ఆ విధంగా మాకు సిగ్గుచేటు అవుతుంది సర్పంచ్ చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు సార్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి అభిమానులతో ఆ విధంగా రాజశేఖర రెడ్డి అభిమానం ఉన్నప్పుడు ఎంత మేమందరం కూడా బాగున్నామంటే ఆయన పేరు చెప్పుకుంటూ ఈ రోజు మా ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటారు సార్ ఆయన మా దేవుడు ఆ విధంగా మేము జగన్మోహన్ రెడ్డిని ఆశపడి ఒకసారి ఓడిపోయినా కూడా రెండోసారి నేను గెలిపించాలనే అనే దాంతో మేము కూడా పార్టీ కోసం ఎంతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పుతో కొట్టుకోవాలి సార్ ఈ వల్ల ఆ వల్ల ఈ వల్ల ఆ వల్ల ఇంతకన్నా సిగ్గుషాడు మాకు ఇంకోటి రాదు సార్ ఇప్పటికైనా నువ్వు దృష్టి పెట్టుకొని ప్రతి సర్పంచులను కూడా ఉండాలి పోవాలనా వైఎస్ఆర్ పార్టీలో వద్దు అంటే రెండు నెలల్లోనే వైఎస్ఆర్ పార్టీ సర్పంచులందరూ కూడా ఏం చేయాలనో మాకు కూడా తెలుసు కొనసాగితే సర్పంచ్ అన్న వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకున్న దానికి కారణం మీరే సార్ ఇంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే మా ప్రణాలు ఎన్నికలు మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఈ ఆడికి కూడా ఉన్నాం సార్ మాకు ఏ పార్టీకి పోటీ మాకు చెయ్యి మాకు పోవట్లేదు సార్ కానీ ఈ రోజు ఏ విధంగా చెప్పుకోవాలి మీకు మాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మా పంచాయతీలను వ్యవస్థ బాగుపడాలనుకుంటే మీ చేతిలో ఉంది ఇంతమందికి మందికి బట్టన్ కానీ మాకెందుకు బట్టలు లేదు మా నిధులు ఎందుకు ఇయడం లేదు వచ్చిన నిధులు ఎలా పోతున్నాయి చేతున్నాయి ఇందులో సర్పంచులు అంటే వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉంటారు అక్కడ పది మందికి సేవ చేసే వాళ్ళు వాళ్ళకి చూసి పోట్లు వేస్తారు సార్ అందరు అక్కడ పెద్ద పెద్ద మేధావులు ఉండరు చదువుకున్న వాళ్ళు ఉండరు అక్కడ కేవలం ఆ పంచాయతీలో వాళ్ళకున్న నమ్మకం మీద వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు అతను ఏదో మనకేదో బాగు చేస్తాడని ఒక సర్పంచ్ కావాలంటే అంతకు ముందు కూడా అతని ఆ ఊర్లో ఎంతో కొంత సేవ చేస్తేనే అతని గుర్తుంచి ఆ సర్పంచ్ కి అతనికి అవకాశం ఇస్తారు ఆ విధంగా ఉన్న ప్రతి పంచాయతీలో ఈ రోజు మీ పేరు చెప్పుకోవాలంటే చిక్కు చెట్టు సార్ జగన్ వచ్చినా అంటే మేమందరం కూడా ఎంతో సంతోషపడి సంబరాలు చేసుకొని రకరకాల బెట్లు పెట్టాం సార్ బిట్లలో మేము కూడా గెలిచాం సార్ కానీ ఇప్పుడు మాత్రం మాకు మా చెప్పుతో మేము కొట్టుకున్నా ఏ మేము ఎందుకు అసలు ఆ పార్టీలో ఉన్నామా అని కూడా మాకు అర్థం కావట్లేదు